అంటే అధికార పార్టీ ఇంత తెగింపు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెగింపు నిర్ణయంగా చూడాలా లేదంటే కింది స్థాయి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు తెగించేసి ఏదో రకంగా మనం మేము ఇంత ఇన్ని స్థానాలు గెలుచుకున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు తెగించారు. చంద్రబాబు చింతమనేని లాగానే చూడాలి. చింతమనేని డైరెక్ట్గా చేసాడు కానీ చంద్రబాబు ఏమైనా కొట్టమని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పును ఆయన కాపాడాడు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఈయన తప్పును కాపాడుతున్నాడు, అంతే కదా. ఈ తప్పేంటయ్యా తప్పు అని చెప్పి మాట్లాడాలి కదా, చెయ్యట్లా. గ్రౌండ్ లెవెల్లో ఆ తప్పును సమర్థిస్తున్నాడు, ఏం లేదంటూ కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ వాళ్ళ క్యాడర్కే తెలుసు అక్కడ. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంది, నేను ఒప్పుకుంటా, ఏది డబ్బులు పెట్టలేక తెలుగు దేశం వాళ్ళు అట్లాంటి చోట, ఇందాక చెప్పినట్టు 10% ఏకగ్రీవాల్లో అదే ఉంది, అది ఒప్పుకుందాం. అవతలవాడు అంత డీలా పడిపోయాడు, చేతకానోడు అయిపోయాడు, లేదా స్వార్థానికే చూసుకున్నాడు. స్వార్థం అనేకుండా కూడా ఎవడు బతుకాడిది, పార్టీ ఏం కూడిపెట్టదు కదా, కూడిపెట్టింది, ఓ స్టేజ్కి వచ్చాడు. ఎవడన్నా 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత 40 రూపాయలు వదులుకోవాలనుకుంటాడా, లేదా 3 రూపాయలు వదులుకోవాలనుకుంటాడు? ఇవాళ రోజుల్లో చంద్రబాబు గారు తను సంపాదించుకున్న డబ్బులు వదులుకుంటాడా, లేకపోతే జగన్ వదులుకుంటాడా? సంపాదించుకునే సోనియా గాంధీ దయవల్లని జగన్ ఫీల్ అవుతాడా, లేకపోతే కనుక ఎన్టీఆర్ గారి దయవల్లనే ఉన్న చంద్రబాబు ఫీల్ అవుతారా? అది మా గొప్పతనమైన ఫీల్ అవుతారు కదా ఎవరికి వాళ్ళు. కాబట్టి వదులుకునే వాళ్ళకే ఉన్నప్పుడు వీళ్ళకెందుకు వదులుకుంటారు? అంటే అక్కడది అది వేరు. కానీ ఇవాళ చేసిన ఈ తప్పు గ్రౌండ్ లెవెల్లో, ఇప్పుడు ఒక అరాచకపు విధానాన్ని అంగీకరించారు వీళ్ళు. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే మళ్ళీ పాత రోజులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇది అరాచకం అనుకోవాలా, బలముండి కూడా ఒక దొడ్డిదారి ఎంచుకున్నారు. దొడ్డిదారి అంటే ఎట్లాగా నేను చెప్పినట్టు ఇది డబ్బుల దగ్గర మేనేజ్ చేయాలి, అది అంతవరకే తప్పులే. కానీ ఇక్కడ దౌర్జన్యం చేయడం, భేదోపాయం బెదిరించడం, దండించడం, ఇవి రెండు సామంగా చెప్పడంలో తప్పు లేదు, దానం ఈ రెండు తప్పులే. ఒప్పందం అవసరం, ఎదుటి అవసరం, విన్ విన్ సిచ్యుయేషన్ రకంగా చెప్పండి. అంతే, ఒక వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పరిటాల కంటే తోపెవరు లేరు కదా అక్కడ, లేదంటే జేసీ కంటే తోపెవరు లేరు కదా, రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల కంటే పెద్ద తోపులు ఎవరు లేరు. అట్లాంటి వాళ్ళని ఓడగొట్టారు ప్రజలు. అర్థమేంటి, రౌడీజాన్ని ఒప్పుకోవట్లేదు, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోవట్లే, బైరెడ్డులు కేఈలు వీళ్ళందరూ ఎందుకు దెబ్బతిన్నారు, జేసీలు పరిటాలలు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రౌడీ లీడర్లు పక్కకే ఉన్నారు కదా, 100కి 99 మంది. అంటే ప్రజలు మళ్ళీ పాత రోజులు సినిమాల్లో చూపెట్టే బాలయ్యబాబు గారి ఫ్యాక్షన్ రౌడీలు కావాలనుకోవట్లా. ఫ్యాక్షనిస్టులు వీళ్ళు సినిమాల్లో గొప్పవాళ్ళ కింద చూపెట్టచ్చు కానీ బయట అట్లా అనుకోవట్లా. పాత రోజుల్లో ఏంటంటే తిండి తిప్పలు లేని రోజుల్లో ఊళ్ళో ఉన్న పొలాలన్నీ ఆ ఫ్యాక్షన్ నాయకుల చేతుల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ ఫ్యాక్షన్ నాయకుడు వీళ్ళకి తలకు 2 ఎకరాలు ఇచ్చి పండించుకోమని చెప్పి దానికి కావాల్సిన విత్తనాలకు డబ్బులు ఎరువులు డబ్బులు ఇచ్చి చేశాడు కాబట్టి ఆయన కోసం మడ్డలు చేశారు, లేకపోతే ఆయన కోసం జైళ్ళకి పోయారంటే లెక్కలు. ఇవాళ రోజున పొలాల్లో పనులు చేయడానికి ఆ జనము సిద్ధంగా లేరు, రెండోది వీళ్ళ కోసం మడ్డలు చేయడానికి వాళ్ళ పిల్లలు రెడీలో లేరు, జైళ్ళకు పోవడానికి మొగుళ్ళని జైళ్ళకు పంపించడానికి వాళ్ళ పిల్లలు సిద్ధంగా లేరు, చిరాకు పడితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఏ బెంగళూరులో బతుకుతారు, హైదరాబాద్లో బతుకుతారు, ఎక్కడో చోట కలవగంజ దాగి బతుకుదాం అనుకుంటున్నారు. కానీ ఆ ఊళ్ళల్లో వాటిని ఒప్పుకోవట్లేదు, ఆ మెంటాలిటీనే దూరం చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది పుట్టిస్తున్నావు, ప్రమాదకరమైన సంకేతం ఇది. ప్రమాదం మామూలు ప్రమాదం కాదు, తెలుగుదేశం పతనానికి కారణమైన దాన్ని మళ్ళీ నువ్వు ఊపిరి పోస్తున్నావు. తెలుగుదేశం పతనమైన రీజన్ అదే, ఫ్యాక్షన్ లీడర్లను నెత్తినెట్టుకుంది, దాని పతనం దాన్ని కాపాడి దాన్ని కంట్రోల్ చేసినోడు చంద్రబాబు, అందుకని అంతకాలం ఉన్నాడు ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటే ఎన్టీఆర్ పెంచినటువంటి ఫ్యాక్షనిస్టుల్ని, ఎన్టీఆర్ కాలంలో పెరిగినటువంటి రౌడీల్ని చంద్రబాబు వచ్చి అరాచకాలను ఆపాడు. చాలా వేగంగా కంట్రోల్ అయింది అది. ఏది ఎన్టీ రామారావుతో 83లో పెడితే 89కి ఫ్యాక్షనిస్టులుగా పతాక స్థాయికి వెళ్ళిపోయి కాంగ్రెస్ వాళ్ళు కూడా వణుకు. ఒక పరిటాల పేరు చెప్తే అనంతపురం జిల్లాలో ఇంకొకటి ఎవడన్నా తిరిగేవాడా? మద్దెల చెరువు సూర్లు లేకపోతే జేసీ దివాకర్ రెడ్డిలు ఆ రోజున ఎక్కడ ఉన్నారో వాళ్ళ ఊళ్ళకే పరిమితమైన వాడు, యువతలకు రాలేవు. కర్ణం బలరాం పేరు చెబితే ప్రకాశం జిల్లాలో ఇంకోటికి దమ్ము ఉండేదా? ఓ దేవినేని నెహ్రూ పేరు చెబితే కృష్ణా జిల్లా అండ్ కోస్తా జిల్లాలో మొత్తం ఆయన మాటే నెగ్గేది. అట్లాంటి సిచ్యుయేషన్స్లో తయారైనటువంటి రౌడీలను చూసి భయపడినటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు అదే పార్టీ తరపునైనా కూడా చేస్తాడు, ఎందుకంటే కాంగ్రెస్లో కూడా ఇదే విధమైన రౌడీలు, ఓ జేసీ దివాకర్ రెడ్డి, ఒక సీకే బాబుని, ఇట్లాగా రౌడీ ఎలిమెంట్స్ అనేవాళ్ళు, ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు వీళ్ళకి కొంతమంది ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్కి 30% ఉంటే 70% మంది టీడీపీకి ఉండేవాళ్ళు ఆ రోజు. అది మార్చాడు ఈయన చంద్రబాబు.
కాంగ్రెస్ వాళ్ళనేమో రౌడీలని ఫ్యాక్షనిస్ట్ని కంట్రోల్ చేశాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చైనీలా పోలీస్ ఫోర్స్ని పెట్టి తమ వాళ్లతో తనే కంట్రోల్ చేశాడు. అందుకనే చంద్రబాబు అంతకాలం పాటు సస్టైన్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అట్లాంటిది ఎంకరేజ్ చేయట్లేదు. రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసింది జనం అక్కడే. రాయలసీమలో రాజశేఖర రెడ్డికైనా జగన్కైనా ఇవాళ ఆదరణ ఉందంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని వీళ్ళిద్దరు కంట్రోల్ చేశారు. రాజశేఖర రెడ్డి ఏమో ఆ ఫ్యాక్షనిస్ట్ తను పవర్లోకి రాగానే అంత ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తుంది అనుకున్నారు. మొత్తాన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఎక్కడ ఫ్యాక్షనిజాన్ చేయలే, ఇంకా సెటిల్ చేశాడు. ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు ఎట్ అయ్యారంటే అదొక కుటుంబం ఇదొక కుటుంబం కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేశాడు. ఆయన పెట్టిన పద్ధతే ఇప్పుడు ఎర్రపతినేని ఏరియాలోనో లేకపోతే పల్నాడులోనో ఎవరు పవర్లో ఉంటే ఆ ఏరియా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏకగ్రీవాల, ఆ ఏరియా పంచాయతీలు ఏకగ్రీవాల, ఆ ఏరియా కార్పొరేషన్స్ ఏకగ్రీవాలు అధికార పార్టీకి, నెక్స్ట్ ట్రిప్ ప్రతిపక్షం వాళ్ళకి అనేది ఆయన పెట్టిన పాలసీ. ఎమ్మెల్యే ఎవడు గెలుస్తాడో వాళ్ళదే ఆ ఏరియా అంతా, మిగతా పదవులు కూడా కొట్టుకు సావద్దు అనే పాలసీని ఆయన పెట్టిన దాన్ని అన్ని చోట్ల కూడా ఒప్పుకున్నారు. అందువల్ల గొడవలు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త సిస్టంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అదే ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు అధికారిని పెట్టారు. అక్కడెవడు కూడా ఏ అరాచకాలు చేయట్లా, గతంలోకి మళ్ళీ నరుక్కోవడాలు గిరుక్కోవడం, ఈవెన్ చంద్రబాబు గారు వచ్చిన కొత్తలో కూడా నరుక్కోవడం అయింది. వైసీపీ నాయకులు నరికిన సంఘటనలు జరిగినాయి, బట్ ఇప్పుడు జరగట్లా, చాలా వరకు మ్యాక్సిమం కంట్రోల్ అయింది. మళ్ళీ దీనివలన అది స్టార్ట్ అయింది, తన్నడాలు వచ్చింది. ఒకటి మళ్ళీ వాళ్ళు లోకల్గా ఒక అసహనం పెరుగుతుంది. ఆ పాలసీలో లెక్క ప్రకారం అయితే కనుక ఓకే, అలా పాలసీ కాకుండా బెదిరించిన చోట్ల ప్రమాదకరం అవుతుంది. ఇది ఫ్యూచర్ ప్రమాదం, జనాల్లో విరక్తి పడుతుంది. అయితే ఇక్కడతో ఆగిపోతే ఏముండదు, ఎలక్షన్ వరకు ఆగిపోతుంది. మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ కూడా దీన్ని ఎలక్షన్ దాకా అక్కర్ల, రేపటి నుంచి దీన్ని ఇప్పుడు వీళ్ళది ఎట్టుంటుందంటే రక్తం రుచి మరిగిన పులిలాంటి. ఒకసారి తమ తమ దందాతో దౌర్జన్యంతో సక్సెస్ అయినోడు ఇక దాన్నే పట్టుకుంటాడు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ హీరో మొదట, అప్పట్లో కాసు పేరు అడ్డం పెట్టుకుని లోకల్గా జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటే చొక్కాలు పట్టుకుని రోడ్డు మీద కొట్టినోడి కింద కేసే కోడెల శివప్రసాద్ ఒక డాక్టర్ తెగించి నిలబడ్డాడని ఆయన హీరో అయ్యాడు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఈయన దగ్గర వసూలు చేయడం బిగిన్ చేస్తుంటే మన వెనకాల తిరగడానికి 10 మంది కావాలి కదా అని వదిలేశాడు. చివరికి ఏమయ్యారు, ఆయన వదిలేశాడు ప్లస్ గ్రౌండ్ లెవెల్లో మనకిస్తున్నారు కదా అని 100 రూపాయల నుంచి మేము 10 తీసుకుంటున్నాం కదా అని బిగిన్ చేసి వీళ్ళు 200కి వచ్చారు. జనం ఈయన సాంతం పక్కన పెట్టారు. ఆ స్టేజ్తో బిగిన్ అవుతుంది. అక్కడ డైరెక్ట్గా చంద్రబాబు ఏమన్నా చేయించాడు అక్కడ లేదే, ఇక్కడ అది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి కూడా ఎందుకు ప్రాబ్లం అయింది, ఎందుకని మొన్నటిసారి అవకాశాలు ఇవ్వట్లేదు పబ్లిక్, అంటే ఆ దందాలు వద్దు అనుకుంటున్నారు. దందాలను కనుక మనం స్టార్టింగ్లోనే అణచకపోతే ప్రమాదం.